హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు ప్రశీరియల్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని 5 అతిపెద్ద నగరాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో టాప్ 5 సిటీస్. ముందుగా వైజాగ్ సిటీ. వైజాగ్ సిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం పాపులేషన్ పరంగా. వైజాగ్ వచ్చేసి స్మార్ట్ సిటీ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా. పాపులేషన్ పరంగా అతిపెద్ద నగరం అండ్ విశీర్ణం పరంగా కూడా అతిపెద్ద నగరం. వైజాగ్ వచ్చేసి ఇండియాలోనే ఎక్కువ గ్రోయింగ్ అవుతున్న సిటీలలో వైజాగ్ ఒకటి ఉంది. టాప్ 10లో కూడా నెక్స్ట్ రానుంది. ఈ సిటీ బాగుంటుంది. అదేవిధంగా అన్ని వాణిజ్య పరమైన రంగాలు వైజాగ్ సిటీలో ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి వైజాగ్లో. సో వైజాగ్ సిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గ్రోయింగ్ అవుతున్న నగరం అండ్ ఇండియాలో కూడా ఎక్కువ గ్రోయింగ్ అవుతున్న నగరం. ఇది స్మార్ట్ సిటీ. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద నగరం వచ్చేసి విజయవాడ. ఇది ఎక్కువ గ్రోయింగ్ అవుతున్న సిటీ అండ్ సౌత్ ఇండియాలో. సో విజయవాడ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా అండ్ విజయవాడ వచ్చేసి కృష్ణా డిస్టిక్లోని ముఖ్యమైన నగరం. అండ్ విజయవాడలో కూడా అన్ని వసతులు ఉంటాయి. ఇది కూడా ఎక్కువగా డెవలప్మెంట్ అవుతున్న సిటీ ఆంధ్రప్రదేశ్లో. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మూడవ అతిపెద్ద నగరం గుంటూరు సిటీ. గుంటూరు వచ్చేసి చాలా ఫేమస్. మన వరల్డ్లోనే ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ గుంటూరులో ఉంది. అదేవిధంగా గుంటూరు విజయవాడ దగ్గరలో ఉంటుంది. సో గుంటూరు విజయవాడకు అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి రెండు పెద్ద నగరాలు. ఇది మూడవ అతిపెద్ద నగరం పాపులేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్లో. చాలా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగవ అతిపెద్ద నగరం నెల్లూరు. ఇది కూడా చాలా గ్రోయింగ్ అవుతున్న సిటీ నెల్లూరు. ఈ నెల్లూరు సిటీ వచ్చేసి చెన్నైకి దగ్గరలో ఉంటుంది. ఇది చాలా గ్రోయింగ్ అవుతున్న సిటీ. ఇది ఆంధ్రప్రదేశ్లో నాలుగవ అతిపెద్ద నగరం పాపులేషన్ పరంగా. ఆంధ్రప్రదేశ్లో ఐదవ అతిపెద్ద నగరం రాజమండ్రి పాపులేషన్ పరంగా. ఇది తూర్పుగోదావరి డిస్టిక్లో ఉంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అతిపెద్ద నగరం రాజమండ్రి.